ఒక క్రైస్తవుడు పాపం విషయంలో చచ్చిన వాడుగా ఎలా ఉండాలి అనే మాటని మనం ధ్యానించుకుంటున్నాం పౌలు భక్తుడు అంటాడు అదే అధ్యాయంలో ఆరో అధ్యాయంలోనే ఆరో వచనానికి వచ్చేటప్పటికి ఏమనగా ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదము మన ప్రాచీన స్వభావము ఆయన ఎందు సిలువ వేయబడెను ఇట్ షుడ్ బి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఏంటి అవర్ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ షుడ్ బి క్రూసిఫైడ్ మన పాప స్వభావము మన ప్రాచీన స్వభావము మన పాప అలవాట్లు సిలువ వేయబడే విధముగా చచ్చిన విధముగా ఉండాలి అని వాక్యం చెప్తుంది ప్రభువా నా ప్రాచీన అలవాట్లు కొన్ని ఉన్నాయి నేను నీలోనికి రాకముందు అబద్ధాలు ఆడేవాడిని వ్యభిచారం చేసేవాడిని లేక మందు తాగేవాడిని సిగరెట్లు కాల్చేవాడిని గుట్కా తినేవాడిని లంచాలు తీసుకునేదాన్ని లేకపోతే ఇంకా జెడ్ వాట్ ఎవర్ నీలో పాపం నీకు తెలుసు నాలో పాపం నాకు తెలుసు ఆ పాపము విషయంలో నా జీవితంలో ఇంకా నేను చచ్చిన వానిగా ఉండట్లేదు చాలామంది పాపం విషయంలో సగం చచ్చిన వారిగా ఉంటున్నాం అంటే ప్రభువులోకి రాకముందు బాగా ఉన్నామండి ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత పాపం విషయం సగం చచ్చిపోయామండి సగం చచ్చిపోయినా ఎవరైనా ఎవరైనా ఉంటారా ప్రపంచంలో చచ్చిపోయాడు అంటే ఇంక అంతే ఇంక మళ్ళీ సగం చచ్చిపోయాడు ఇంకా పావు చచ్చిపోయాడు ఉండదు ఇంకా కానీ మన జీవితంలో మాత్రము సగం చచ్చిపోతున్నాం ఇంకో సగం మాత్రం పాపంలో బ్రతుకుతున్నాం లేక పావు చచ్చిపోతున్నాం ముప్పావు మాత్రం పాపంలో యాక్టివ్గానే ఉంటున్నాం లేక ముప్పావు మాత్రం చచ్చిపోతున్నాం ఇంకా పావు ఎక్కడో మిగిలిపోతుంది కానీ ప్రవ్వ పాపం విషయంలో నన్ను కంప్లీట్గా చచ్చినోడిలా మార్చే ప్రవ్వు అని దేవుణ్ణి అడగాలి మనం పాపం విషయంలో కంప్లీట్గా చచ్చినవాడిగా ఉండాలి అంటే ఏంటి పాపము చేయడానికి సాతానుడు శోధించిన పాపము చేయలేని స్థితిలోనికి మనం మారిపోవాలి భక్తుడు అంటాడు మీరు దేవునికి మీ శరీరాలను ఎలా సమర్పించుకోవాలట ఎలాగట సజీవ యాగముగా చదువుదామా రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చను ఎవరిన కొంచెం చదివి వినిపిస్తారా కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతమాలు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని దేని విషయంలో బ్రతిమ మీ శరీరాలని సజీవ యాగముగా సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని సజీవములను సజీవ యాగములుగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పి సమర్పించేసుకోండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సజీవ యాగములుగా మనం ఆయన సమర్పించడం అంటే ఏంటి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దానికి ఆన్సర్ చెప్పండి యాగము యాగము అంటే ఏంటి ఇంగ్లీష్లో దీనికి లివింగ్ సాక్రిఫైజ్ అన్నారు లివింగ్ సాక్రిఫైస్ అంటే అర్పించుట బలి బలి అర్పించే బలి పశువు చచ్చి ఉంటుందా చెప్పాలి మీరు అందరూ కలిసి ఎవరన్నా సరే ఏ దేవునికన్నా ఏ దేవత కన్నా ఏ విగ్రహానికన్నా బలి అర్పించినప్పుడు ఆ బలి బ్రతికుంటుందా చచ్చిపోయి ఉంటుందా చచ్చిపోకపోతే అది బలి ఎందుకు అవుతుంది కానీ ఇక్కడ కొత్త రకం బలం అంటున్నాడు బలం అంటున్నాడు అంటున్నాడు సజీవంగా ఉండాలంటున్నాడు బలం అంటున్నాడు వాట్ ఈస్ దిస్ సంథింగ్ లుకింగ్ లైక్ ప్యారాడాక్స్ ఇది తప్పుగా మనకు కనబడుతుంది కదా తప్పుగా వినబడుతుంది కదా ఎప్పుడైనా ఆలోచన చేశారా సజీవ యాగం ఏంటి లివింగ్ సాక్రిఫైస్ ఏంటి ఎవ్రీ సాక్రిఫైస్ షుడ్ బి కిల్డ్ ఎవ్రీ సాక్రిఫైస్ షుడ్ బి డెడ్ అది చంపుతేనేది సాక్రిఫైస్ అవుతుంది చంపకుండా బ్రతుకుండి సాక్రిఫైజ్ ఏంటి అని ఎప్పుడు ఆలోచన చేశారా ఎప్పుడన్నా దాని గురించి థింక్ చేశారా చచ్చిన జీవితం అంటే లోకంలో అనేకమైన ఆకర్షణలు మనకు వచ్చిన పాపము చేసే అవకాశాలు కలిగిన రకరకాల ఆకర్షణలు మనల్ని చుట్టూరు ఆవరించిన నో ఐ డోంట్ అంటే ఇక్కడ ఏంటట నేను చెయ్యను నేను దానికి దాని జోలికి రానంటే ప్రజలు మనల్ని తృణీకరించవచ్చు కానీ దేవుని దృష్టిలో మనము ఈ లోక ఆకర్షణ కన్నా నా దేవునితో నేను చేసే నిబంధన గొప్పది ఈ లోకములన్న సుఖం కన్నా నా ప్రభువుతో నేను రక్షణ పొందినప్పుడు నేను మారు మనసు పొందినప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభుకి నా జీవితం ఇచ్చినప్పుడు నా నిబంధన గొప్పది కనుక ఒక మనిషిగా రక్త మాంసములతో ఉన్నంతకాలం మనకు ఆకర్షణ కలిగిన ఈ ఆకర్షణకి మించినది మనం ప్రభువుతో చేసే నిబంధన ఆ నిబంధనకు బద్దులమయ్యి పాపానికి దూరంగా పారిపోవటయే పాపానికి చావడం అంటే గమనించండి యో యో గ్రంథంలు అంటాడు యోధా గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా ఇరవై నాలుగవ వచ్చిన తీయండి ఇరవై నాలుగవ వచ్చిన చదవమ్మా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఎంత చక్కటి మాట తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి మన రక్షకుడైన శక్తి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆ ఈ మాటతో ముగించాడు యోధా పత్రికను భక్తుడు యోధ ఈ యస్కర్ యోత్ యోధ కాదండీ క్రీస్తు సహోదరు అని యోధ ఏం మాటలతో ముగించాడు మనం ఈ లోకములో ప్రభువులకు వచ్చిన తర్వాత మన బాధ్యత ఆయన తీసుకుని ఏం చేస్తాడట తొట్రులకుండా మిమ్మను కాపాడుటకును రెండు ముఖ్యమైన పాయింట్స్ తొట్రులకుండా మిమ్మల్ని కాపాడుటకును సెకండ్ పాయింట్ తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును మొట్టమొదటిది తొట్ట్రులకుండా టెంప్టేషన్లో టెంప్ట్ అవ్వకుండా తొట్టుపాటు పడకుండా మనల్ని కాపాడుటకు దేవుడట యేసు క్రీస్తులో మన సహాయం చేస్తున్నాడట రెండు ఫైనల్గా ఆయన నిత్య మహిమలో నిర్దోషులుగా నిలబెట్టటానికి నిష్కలంకులుగా నిలవబెట్టానికి సమస్త పాప అపవిత్రతలన్నీ తీసివేసి పవిత్ర పరిశుద్ధులుగా మనలను నిర్దోషులుగా శక్తి శక్తిగల దేవుడు క్రీస్తులో నీకును నాకును సహాయం చేయువాడై ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం దేవుడిని నడుదాం ప్రవ్వా నీ దేనస నీ దేన కుమార్తెనయ్యా నీ దేన కుమారుణ్ణయ్యా అట్టి జీవితం కొరకు ఎదురు చూస్తున్నాను నా బ్రతుకుని పాపం విషయంలో చచ్చిపోయినోళ్ళ చేయి ప్రవ్వా పాపం విషయంలో చచ్చిన దానిలా చేయి ప్రవ్వా నాలోకి వస్తున్న రోషము క్రోధము షార్ట్ టెంపర్డ్నెస్ని చంపేయండి ప్రవ్వా ఓర్పు దయ చేయి ప్రవ్వా నా కళ్ళు నేత్రాశి నుంచి చూడకుండా అస్తమాలు చూస్తున్న నేత్రాశి నుంచి నన్ను రక్షించండి వేసాయా శరీరాశ జీవపు డంబం నుంచి నన్ను రక్షించండి వేసాయా అని దేవుణ్ణి అడుగుదాం వెన్ వీ ప్రే గాడ్

నుండి తండ్రి శబ్దం ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు ఆనందిస్తుందని దేవుని శబ్దం ఈయనకు లోబడండి అని శిష్యులకు చెప్పాడు ఆ సత్యాన్ని కళ్ళార పేతురు చూశాడు పేతురు యాకోబు వ్యూహానులు చూశారు వారి పత్రికల్లో వారి పరిచయం ఏమన్నారో మేమేదో కాకండబుల్ స్టోరీస్ చెప్పడానికి రాలేదు వేటిని మా కళ్ళు చూశాయో ఆ రూపాంతర కొండ మీద ఏ మహిమను మా కళ్ళతో చూసామో అదే మీకు చెప్పడానికి వచ్చాము దేవునికి స్తోత్రం మనకు రూపాంతర కొండ ఎక్కర్లేదు నీ ఇంట్లో ఉండి నీ చర్చిలో ఉండు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మడు నీళ్ళున్నాలో మనం ప్రార్థించినప్పుడు మనలోకి వచ్చినప్పుడు ముందు మొ మొట్టమొదటి మనం ప్రార్థించాలి రెండు పరిశుద్ధాత్మని పొందుకోవాలి మూడు యేసు ప్రభు మొఖ రూపము మారి వెలుగుగా ప్రకాశంగా మారింది మన మొఖాలు మారక్కర్లేదు మన క్రియలు మారితే అదే వెలుగు అంటున్నాడు యేసుప్రభు స మీ చుట్టూరున్న మనుషులు మీ సత్క్రియలనే వెలుగును చూసినప్పుడు పరలోకమందున మీ తండ్రిని పరుస్తారట కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన రెండు ఆత్మతో మన హృదయం మారుట మూడు బయట మన క్రియలు మారుట బయట మన సత్క్రియలు సత్క్రియలనే వెలుగును ప్రకాశింపచేయుట దీనికి రహస్యమందు చూచున్న దేవుడు సాక్ష్యం అవుట ఐదోది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మార్పుని గుర్తించి దేవుని మహిమపరుచుట దేవునికి స్తోత్రం అప్పుడే అప్పుడే సంపూర్ణ క్రైస్తవ జీవితం మనలో ఉంటే పాపము విషయంలో చచ్చిపోయి క్రీస్తు విషయంలో బ్రతుకుతాం అట్టి సహాయము పరిశుద్ధాత్మడు మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి ఏసు క్రీస్తులు అట్టి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుణ్ణి అడుగుదాం వాక్యం విన్న ఈ వారమంతా కూడా ఎక్కువగా ఈ మాట ప్రార్థన చేద్దాం ప్రభువా నాలో నా పాపం విషయంలో నేను చచ్చిపోయిన వాళ్ళ శవంలో బ్రతకాలి ప్రభా పాపం విషయంలో క్రీస్తు విషయంలో నీ కొరకు జీవించే జీవితం నాకు ఇవి ప్రవ్వా అని దేవుడిని అడుగుదాం దేవుడు అట్టి కృప అట్టి భాగ్యం అట్టి పరిశుద్ధాత్మాభిషేకము మనందరికీ దయచేయను గాక మేన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ వాక్యమును ధ్యానించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు మా జీవిత కాలం అంతా నీలో నీతో నీ కొరకు జీవించే నీ కృప నీ పరిశుద్ధాత్మ సహాయము నీ రక్షణ నీ దక్షిణ హస్త నడిపింపును మాకు దయచేయండి తండ్రి ఈ పాపపు లోకములో పాపపు ఆకర్షణతో పాపము చేసే పరిస్థితులు కలుగుతున్నప్పుడు నీ దక్షిణ హస్తముతో మమ్మలను పట్టి నీ నీడలో మమ్మలను దాచి పాపము చేయకుండా మమ్మలను రక్షించి కాపాడండి తండ్రి మా సొంత శక్తి బలముతో మేము ఈ విధంగా మేము బ్రతకలేము నీ కృప నీ కరుణ నీ కటాక్షముతోనే మేము ఈ విధంగా వాక్యానుసారంగా పరిశుద్ధంగా బ్రతకగలము గలము నీ కృప మా అందరికీ ఇచ్చి మమ్మల్ని రక్షించి ఎంత నష్టపోయినా పరిశుద్ధంగా బ్రతికే జీవితమును నీ పరిశుద్ధతలోనే నీ మహిమను అనుభవించే జీవితం మాకు దయచేయమని ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె